జగన్ సొంత జిల్లా కడప కలెక్టరేట్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి రైతులు ఝలకిచ్చారు. పరిహారం ఇప్పించడం చేత కాదా అంటూ రాజోలి రిజర్వాయర్ బాధిత రైతులు ఎమ్మెల్యేను నిలదీశారు. దీంతో కడప కలెక్టరేట్ లో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. మరోవైపు రైతులతో ఎమ్మెల్యే అనుచరులు వాదనకు దిగారు. ఇది క్రమేపీ ముదిరి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఉద్రిక్త వాతావరణం మధ్యే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అధికారులు సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసన్ ఇస్తారు. శ్రీనివాస్. సుమిత్ర, కడప కలెక్టరేట్ లో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిలో ప్రధానంగా తీసుకుంటే కడప జిల్లాలోని రాజోలి రిజర్వాయర్ కు సంబంధించిన, ఇటీవల రైతులకు సంబంధించిన భూములను గవర్నమెంట్ గ్యాదర్ చేస్తుంది. దాని పరిహారం కూడా ఆ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ పరిహారం విషయం కావచ్చు, రాజోలి ఆనకట్టకు సంబంధించిన ఆ రైతులు ఎవరైతే అక్కడ భూములు కోల్పోతున్నారో రిజర్వాయర్ కింద, ఆ రైతులందరూ కూడా ఎమ్మెల్యే జమనోడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరూ కూడా కలిసి కలెక్టర్ ను కలవడానికి వచ్చారు. అయితే ఫస్ట్ కలెక్టర్ ఒక్కరిని, ఎందుకంటే భారీగా 5 గ్రామాల రైతులు రావడంతో అంత సంఖ్య కలెక్టర్ కలవడం కుదరదని చెప్పి ఎమ్మెల్యే ఒక్కరిని లోపలికి రానిచ్చి పరిష్కార దిశగా చెప్పాడు కలెక్టర్. తప్పకుండా మీ సమస్య పరిహారం కావచ్చు, ఎక్కడైతే మన ప్రాజెక్ట్ సంబంధించిన సమస్యలు కావచ్చు పరిష్కారం త్వరలో అవుతాయని చెప్పి రైతులకు చెప్పడం జరిగింది. అయితే ఇదే సమస్య పైన చాలా కాలంగా జరుగుతుంది కాబట్టి రైతులు ఎమ్మెల్యే పైన మండిపడ్డారు. అంటే ఒక వర్గం రైతులు అందరూ కూడా, వచ్చిన రైతులు అందరూ కూడా ఒక స్థాయిలో చెప్పాలంటే అందరూ వైసీపీ వాళ్ళే. అయితే ఒక వర్గం రైతులు ఎమ్మెల్యేని నిలదీయడం జరిగింది. ఫస్ట్ నువ్వు ఒక్కొక్కరికి ఒక విధంగా చేస్తున్నావు, ఇన్ని రోజులు జాప్యం జరిగింది, మా పేపర్లు మాకు ఇచ్చేస్తే మేము చూసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే పైన తిరగబడడంతో వెంటనే ఎమ్మెల్యే వర్గీయులు వారిపై దాడికి పాల్పడడం జరిగింది. అందరూ కూడా రైతులు దాడికి పాల్పడిన నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే జమ్మముడుగు ప్రాంతం అంతా కూడా ఫ్యాక్షన్ గ్రామాలు కావడంతో ఈ ఎఫెక్ట్ గ్రామాలపై ఉంటుందేమో అని చెప్పి స్థానికంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎందుకంటే ఈ రెండు వర్గాలు కూడా దీంట్లో చూస్తే ఒక రామసుబ్బాడి వర్గము, జమ్మముడుగు సుధీర్ రెడ్డి వర్గం, రెండు వర్గాలు ఉన్నారు. అయితే మొత్తం ఇటీవల వైసీపీ